Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు లక్ష భయం. రాబోయే ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో గెలుపుపై చంద్రబాబు నాయుడులో భయం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే గతంలో ఎప్పుడు లేనట్లుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు చేస్తున్నది ఏంటంటే ముఖ్యమైన నేతలు కేడర్తో ప్రమాణాలు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎన్నికలలో నామినేషన్ వేయాలంటే కూడా తాను వచ్చేవారు కాదు, తన తరఫున లాయర్తో నామినేషన్ పత్రాలు పంపించేవారు. అలాంటి టీడీపీ 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వచ్చే ఎన్నికలలో గెలుపు కష్టమని అర్థమైపోయినట్లుంది. అందుకనే ప్రతి 2 నెలలకు 3 రోజులు క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. తాజా పర్యటనలో మాత్రం చాలా వెరైటీగా వ్యవహరిస్తున్నారు. నేతలు కేడర్తో ఎక్కడికక్కడ ప్రమాణాలు చేయించుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో తనకు 100,000 ఓట్ల మెజారిటీ వచ్చేటట్లుగా అందరూ కష్టపడి పనిచేస్తామని, ప్రలోభాలకు లొంగమని ప్రమాణాలు చేయిస్తున్నారు. నేతలు కేడర్తో ప్రమాణాలు చేయించుకోవడంతోనే చంద్రబాబులో గెలుపు భయం స్పష్టంగా బయటపడింది. అయినా ఇప్పుడు ప్రమాణం చేసినంత మాత్రాన నేతలు కట్టుబడి ఉంటారని గ్యారంటీ ఏంటి? చంద్రబాబు ఎంతోమందికి ఎన్నో హామీలను ఇచ్చారు, వాటన్నింటికీ కట్టుబడుతున్నారా? మేనిఫెస్టో రూపంలో హామీలు ఇవ్వడమంటే చంద్రబాబు కూడా జనాలకు ప్రమాణాలు చేసినట్లే కదా. మరి వాటిని చంద్రబాబు నిలుపుకున్నారా? లేదే. చంద్రబాబు ప్రమాణం చేసి తప్పినప్పుడు నేతలు మాత్రం కట్టుబడి ఉంటారని గ్యారంటీ ఏముంది? అసలు వచ్చే ఎన్నికలలో గెలుస్తారో లేదో నమ్మకం లేదన్నట్లుగానే పరిస్థితులుంటే 100,000 మెజారిటీతో గెలుస్తానని చంద్రబాబు చెప్పడమే భలేగా ఉంది. అయినా చంద్రబాబు గెలుపునకు నేతలను కాదు నమ్ముకోవాల్సింది, జనాలనని మర్చిపోయినట్లున్నారు. జనాలతో ఓట్లేయించేందుకు మాత్రమే నేతలు కేడర్ పనికొస్తారు. ఓట్లేయాల్సిన జనాలే వేయడానికి ఇష్టపడకపోతే నేతలు కేడర్ ఏం చేస్తారు? చేసిన ప్రమాణాలు ఎందుకు పనికొస్తాయి? 3 రోజుల ఎపిసోడ్ చూసిన తర్వాత గెలుపుపై చంద్రబాబులో భయం ఏ స్థాయిలో పెరిగిపోతోందో స్పష్టంగా అర్థమవుతోంది. ముందు ఇంకెన్ని విన్యాసాలు చూడాలో.